మంచిర్యాల జిల్లా లక్కెట్పేట దండేపల్లి మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ పైన దుమ్మెత్తిపోసి మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టిన టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలని ఆందోళన నిర్వహించినట్టు తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పులో బీజేపీ ఎటువంటి సంబంధం లేదని, తేలిన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలులో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని కేసీఆర్కి అసలు వర్షపడతలేదు. వాస్తవంగా కేసీఆర్ చేసే చిల్లర రాజకీయం, మరీ చిల్లర చిల్లర అంటే చిల్లర రాజకీయం అయితే, ఆ రాజకీయాన్ని మన ఇక్కడ ఉన్న నాయకులు లక్షలపేట వాళ్ళు నిన్న ఆ దిష్టిబొమ్మ దానం చేసినప్పుడు వాళ్ళ మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలి. వాళ్ళు నిజాలు తెలుసుకోవాలి. ఏ నిజాలు తెలుసుకోకుండా ఏది లేకుండా ఏదో కేసీఆర్ చెప్పింది కదా అని అది దిష్టిబొమ్మ దానం చేసి ఇవాళ కోర్టే తీర్పిచ్చింది. ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఏది లేదనిచ్చింది. ఇంకా ఈ రాజకీయము ఎలాంటి రాజకీయం అనేది చెప్పాలి, ఎలాంటి రాజకీయం అనేది మీరే గమనిస్తారు. ఒక్క విషయం గుర్తుంచుకో, కేసీఆర్ ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడ నువ్వు చిల్లర రాజకీయం చేసినా, ఎన్ని ఎవరు చేసినా ప్రజలు మాత్రం బీజేపీకే ఓటేస్తారు. వాళ్ళకి తెలిసిపోయింది, మీ అరాచకాలు మొత్తం తెలిసిపోయింది. ఇకపోతే మన చేతగాని ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే ఏవాటి, ఒకటి 100 పడకల హాస్పిటల్ 30 పడకల వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మన ఎన్టీఆర్ నగర్ వరద బాధితులకు ఒక్కరికి సహాయం చేయాలి, ఒక్కరికి సహాయం చేయాలి. ఆయన ఇంటికాడికి కూడా నీళ్ళు వచ్చినాయి, అయినా సహాయం చేయాలి. ఇప్పుడు ఏమైనా కార్యాలయాలు చేంజ్ చేసాడు, మన మెడికల్ కాలేజ్, మన కాలేజీ కూడా నాశనమైంది. వాస్తవంగా మీ నాయకులు నిన్న దిష్టిబొమ్మ దానం చేసుడు అవి కాదు, మీరు ప్రజల కొరకి ప్రజల కోసం అనుకుంటే కనుక మీ నాయకుడిని రాజీనామా చేయమను. మీ నాయకుడు రాజీనామా చేస్తే ములుగోళ్ళు ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఇక్కడ అట్లా అభివృద్ధి చెందుతుంది. అది శాత కాక ఏది కాక ఇక్కడికి వచ్చి దిష్టిబొమ్మ దానం చేసి, అసలు దిష్టిబొమ్మ దానం చేసి నిజాలు కూడా తెలుసుకోలేదు మీరు. తాత కానీ ఎమ్మెల్యే ఏవాటి మా ఎంత హీన స్థితిలో ఉందో ఆలోచించాను. సినిమా అట్టండి ఫెయిల్ అయిపోయింది. ఉలుబోడు లోపల జరుగుతున్నటువంటి ఎన్నికల లోపల చూసి, ఆ నాయకుడి యొక్క బలాన్ని పుంజుకోవడం చూసి కేసీఆర్ కొన్ని నిద్రాహారాలు మానుకొని నిన్న బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక నాటకాన్ని ఆడించి తన ఫామ్ హౌస్లోనే తన నాయకులతోనే తన ఎమ్మెల్యేలతోనే తన ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించి నాటకం అంతా ఆడించేసి అట్టని పేలేదు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.